నిజామాబాద్ బాదిషా ఎవరు? నిజామాబాద్ లోక్సభలో త్రిముఖ పోటీ. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ఓటర్లు. 2019 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి సంచలనం. పసుపు రైతుల పోరాట బాట. ఇక రైతాంగ కార్మికుల సమస్యలే ప్రధాన ఎజెండా. కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్లకు ప్రతిష్టాత్మక పోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దశాబ్దాల పాటు నష్టలేట్ల ఉద్యమం. తెలంగాణ కోసం తొలిదశ మలిదశ ఉద్యమాల పోరుగడ్డ నిజామాబాద్ ప్రాంతం. తెలంగాణ పోరాట యోధుడు కవి రచయిత దాశరథి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నిజామాబాద్ జిల్లా జైల్లో ఎలుగెత్తి చాటిన నిజామాబాద్ ప్రాంతంలో 2024 పార్లమెంటు పోరు త్రిముఖంగా సాగనుంది. ఉద్యమాల పోరుగడ్డ నిజామాబాద్లో లోక్సభ పోరు రైతాంగ సమస్యల ప్రధాన ఎజెండాగా కొనసాగుతుంది. సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులు టి జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బాజిరెడ్డి గోవర్ధన్లు మూడు ప్రధాన పార్టీల తరఫున నిజామాబాద్ ఎంపీ స్థానానికి ప్రతిష్టాత్మకంగా పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం కీ రోల్ పోషించేది మాత్రం రెండు కులాలని చెప్పుకోవచ్చు. ఒకటి మున్నూరు కాపులు, నెక్స్ట్ ముస్లింల తీర్పు కీలకంగా మారబోతుంది ఈ సెగ్మెంట్ లో. ప్రధానంగా ఇక్కడ పోటీ అక్కడ ధర్మపురి అరవింద్ కు తర్వాత జీవన్ రెడ్డికి మధ్య ఉండేటువంటి అవకాశం. బీఆర్ఎస్ వాస్తవంగా లేదు, అక్కడ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే లేదు.